పెద్ద పెద్ద మిషన్లతో బండరాలను బ్లాస్టింగ్ చేయడంతో బోర్లు కుంగిపోతున్నాయని మెదక్ జిల్లా అల్లాదుర్క్ టేక్మాల్ మండలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముస్లాపూర్ దాదాయిపల్లి సరిహద్దులలో కంకర తయారు చేసే కంపెనీ ఉందని, ఈ కంపెనీ వారు బండరాలను బ్లాస్టింగ్ చేయడం వల్ల గ్రామ శివార్లో ఉన్న బోర్లు కుంగిపోతున్నాయని రైతులు తెలిపారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. గుడిబండకు బాంబు లేపేట వరకు ఇవన్నీ బోర్లు ఫెయిల్ అయిపోయినాయి, మోటార్లు అండనే ఇరికినాయి. ఇది వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, కానీ ఎవ్వరు దీనికి పట్టించుకున్నారు లేదు. దరఖాస్తులు కూడా ఇచ్చినాము, ఎంఆర్ఎంకి ఇచ్చినాము, పోలీస్ స్టేషన్లు ఇచ్చినాము, అన్నీ ఇచ్చినాము. ఇక ఒట్టిగా దీనికి వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, కానీ వీడికి ఎవ్వరు వచ్చి దీనికి న్యాయం చేసేది లేదు, ఏం లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడు ఏమిటి మీద బతకాలి మేము, ఏం చేయాలి? మాకు బతుకు తెరవలేదు. ఈ భూములలో ఇన్ని బోర్లు వేసుకున్నాము, దీంతో అన్నా సాగు చేసుకుందామా అంటే దీని పరిస్థితి వచ్చిందండి. మాకు సరైన చర్య తీసుకొని మాకు ఏం చేస్తారు న్యాయము అని మేము కోరుతున్నాము, కానీ ఎవరు మాకు పట్టించుకోవడం లేదు. మా బతుకులు ఎట్లా, మేము ఎట్లా బతకాలి? కాకపోతే ఏమన్నా మరి అంటే పోయి ఆ గుడిబండ కూర పెట్టుకొని చావాలనా, లేక మరి మా బోర్ల కాడి మేము చావాలనా, మరి మాకు న్యాయం అట్లయితే జరుగుతుందా, ఎట్లయితే జరుగుతుందనేది మేము ఆలోచన మరి ఎక్కడ అర్థమైతే లేదు ఇది.